हाई फ्रेंड्स, वेलकम बैक टू ईएस तेलुगु फैक्ट्स। మీరు కాని నా ఛానల్ ను ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ను కూడా యాక్టివేట్ చేసుకోండి। ఫ్యాక్ట్ నంబర్ 1, మన దేశంలో ప్రతి 25 మందిలో 2.5% మందికి తప్పు చేయకుండానే శిక్ష పడుతుంది। నంబర్ 2, ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా, ఒక మనిషి అబద్ధం చెప్పేటప్పుడు తన ముక్కు మీద టెంపరేచర్ పెరుగుతుందంట। అమెరికాలో ఎక్కువగా మెక్డొనాల్డ్స్ కంటే ఎక్కువగా పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయంట। ఫ్రెండ్స్ క్యారెట్ లో 0% కొవ్వు ఉంటుంది। అరటిపండులో 75% నీరు ఉంటుంది। ఫ్రెండ్స్ కార్లన్నిటిలో అన్నిటికన్నా చాలా సేఫెస్ట్ అయిన కార్ ఏదో మీకు తెలుసా, అదే అంబాసిడర్ కార్। సింగపూర్ లో వేరే వారి వైఫైని అనుమతి లేకుండా వాడితే అది చట్టరీత్యా నేరం, దీనికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది। ఒక మనిషికి యావరేజ్ గా ఒక సంవత్సరానికి 1460 సార్లు కలలు వస్తాయంట। ఒక రాత్రిలో ఒక దోమ మనల్ని 240 సార్లు కుడుతుందంట। ఫ్రెండ్స్ మీకు తెలుసా, కోతులకు కూడా మనుషుల్లాగే బట్టతలు వస్తుందంట। ప్రపంచంలో ఎక్కువ మంది పేరుకు ముందు ఉండేది మహమ్మద్ అంట। జమైకాలో 160 నదులు ఉన్నాయి। ప్రతిరోజు మనం 23,000 సార్లు శ్వాస తీసుకుంటాం। ఒక మనిషికి నాలుగు మీద సుమారుగా 10,000 టెస్ట్ బర్డ్స్ ఉంటాయంట। బ్లూ వేల్ ఏమీ తినకుండా 6 నెలలు జీవించగలదంట। 42% పురుషులు అలాగే 25% మహిళలు టాయిలెట్ కి వెళ్లి వచ్చాక చేతులు శుభ్రం చేసుకోరు। మనం నిద్రపోవటం కంటే ఎక్కువగా టీవీ చూడటం వల్ల క్యాలరీస్ ని లాస్ అవుతాం। హైనాలు చర్మం మరియు ఎముకలను కూడా జీర్ణం చేసుకోగలవు। హమ్మింగ్ బర్డ్ ఒక సెకండ్కి 200 సార్లు తన రెక్కలను కొడుతుంది। నీలికళ్ళతో ఉండే తెల్ల పిల్లులకు చెవులు వినపడవంట। ఈ భూమిపైన 3 కాళ్ళు కలిగిన జంతువు ఒక్కటి కూడా లేదు। ఈ ప్రపంచంలో ఆకలితో బాధపడేవారి కంటే ఉపకాయంతో బాధపడేవారే ఎక్కువ మంది ఉన్నారు। మనుషుల బరువు కంటే ఈ భూమి మీద ఉన్న చీమల బరువు ఎక్కువంట। మీకు తెలుసా ఫ్రెండ్స్, పిల్లి ఎముకల్లో 10% దాని తోకలోనే ఉంటాయి। పాముకి ఒకే ఒక శ్వాసకోశం ఉంటుంది। ఆగిపోయిన గడియారం రోజుకి 2 సార్లు సరియైన సమయాన్ని చూపిస్తుంది। దోమ ఒక సెకండ్కు 1000 సార్లు తన రెక్కలను ఊపుతుంది। ప్రతి మినుగుడు పురుగుకు ఒక ప్రత్యేక ఫ్లాష్ కోడ్ ఉంటుంది। ఉష్ణపక్షి కన్నుగుడ్డు దాని బ్రెయిన్ కంటే 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది। 1930లో టమాటో కెచప్ ని మెడిసిన్ గా వాడేవారు। ఫ్రెంచ్లో చనిపోయిన వారిని పెళ్లి చేసుకోవటం చట్టబద్ధమే, అక్కడ ఆ దేశంలో చనిపోయిన వారిని బతికున్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు। చీతాకోక చిలుక తన కాలితో ఆహారాన్ని రుచి చూస్తుంది। కుక్కలు 250 పదాలను అర్థం చేసుకుంటాయి। జపాన్లో 100 సంవత్సరాలకు పైబడిన వారు 50,000 మందికి పైగానే ఉన్నారు। బొద్దింకలు తన తలను కట్ చేసినా కూడా 6 రోజులు బతకగలవు। మన ఫేస్తో మనం 16,350 ఎక్స్ప్రెషన్లు మనం ఇవ్వవచ్చంట। వసంత ఋతువులో పిల్లలు చాలా వేగంగా పెరుగుతారు। 1990లో ఫోన్లని ఉపయోగించే వారి సంఖ్య 10 లక్షలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 500 నుంచి 600 కోట్ల మధ్యలో ఉంది। ఏనుగులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు। మగవాళ్ళ గుండె కంటే ఆడవాళ్ళ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది। ఫ్రెండ్స్ మీకు తెలుసా, ఎక్కువ మంది పుట్టినరోజులు ఆగస్ట్ నెలలోనే వస్తాయి। ఒక మనిషి తన జీవితకాలంలో 25 సంవత్సరాలు కేవలం నిద్రపోవడానికే కేటాయిస్తాడు। సగటున ఒక మనిషి మాట్లాడేటప్పుడు తన ఒంట్లో 72 కండరాలు పనిచేస్తాయంట। మనం విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మన శరీరం 8% నీటిని కోల్పోతుంది। 1992లో చాలామంది పోస్టల్లో అనగా కొరియర్లో వాళ్ళ పిల్లల్ని వేరే దగ్గర పంపించేవాళ్ళంట। అంతరిక్షంలో సూట్ లేకపోతే మనిషి 15 సెకండ్ల తర్వాత చనిపోతాడు। పాప్ సాంగ్స్లో ఎక్కువగా సి అనే పదాన్ని ఉపయోగిస్తారు। సముద్రపు తాబేళ్లు ప్రపంచంలోనే వేగంగా కదిలే జంతువులు। ఫ్రెండ్స్ మీకు తెలుసా, అరుదైన వజ్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది। మనం ఇప్పుడు చూస్తున్న టెన్నిస్ ని మొదట్లో చేత్తో ఆడేవాళ్ళంట। లైట్ డిటెక్టర్ని 1920లో మొదటిసారి వాడారు। వర్షం నీటిలో B12 అనే విటమిన్ ఉంటుంది। మన శరీరంలో కాలేయం 500 పనులు చేస్తుంది। మనం తీసుకునే ఆక్సిజన్లో 25% మన బ్రెయిన్కే వెళ్తుంది।
తేనెటీగలు గంటకు 24 కిలోమీటర్లు వెళ్ళగలవు. గుర్రాలు మనిషి కంటే 24 ఎముకలు ఎక్కువ కలిగి ఉంటాయి. మన దేశంలో పిల్లలు క్లాస్ రూమ్ లో ఉంటారు, అలాగే టీచర్లు ప్రతి పీరియడ్ కి వేరే వేరే క్లాస్ చేంజ్ అవుతూ ఉంటారు. కానీ అమెరికాలో టీచర్లు క్లాసుల్లో ఉంటారు, అలాగే ప్రతి ఒక్క పీరియడ్ కి పిల్లలు క్లాస్ చేంజ్ అవుతూ ఉంటారు. ఫ్రెంచ్ భాషలో జీరో అనే పదాన్ని 13 రకాలుగా పలకవచ్చంట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో చివరి అక్షరం అది జెడ్ కాదు, జే. కలర్ టీవీ రాకముందు 75% ప్రజలు బ్లాక్ అండ్ వైట్ లోనే కలర్లు కనేవాళ్ళంట. ఫ్రెండ్స్ మీకు తెలుసా, ప్లాస్టిక్ బాటిళ్ల కంటే ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి మంచివి కాదంట. టీ బ్యాగ్స్ ని 1908లో కనిపెట్టారు. డాలర్ గుర్తు 1788లో ప్రవేశపెట్టబడింది. అభివృద్ధి చెందబడిన దేశాలలో ప్రతిరోజు 25% ఆహారం వృధా చేయబడుతుంది. ఫ్రెండ్స్ మీకు తెలుసా, మనం ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనిషి మెదడులో చాలా మార్పులు జరుగుతాయి. మనం తింటున్న స్ట్రాబెర్రీలు రోజా పువ్వు జాతికి చెందినవి. ప్రపంచంలో వజ్రాలు కష్టతరమైన మరియు సహజమైన పదార్థాలు. అమెరికన్లు 1 సంవత్సరానికి 35,000 టన్నుల పాస్తాను తింటారంట. ప్రపంచంలో పెట్రోల్ తర్వాత కాఫీనే అందరూ ఎక్కువగా కొంటారు. 53% ఆడవాళ్ళు మేకప్ లేకుండా బయటికి వెళ్ళరు. నీటి కంటే మనిషి రక్తం 6% చిక్కగా అంటే మందంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 15,000 బియ్యపు రకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు తెలుసా, ఉడత జీవితకాలం 9 సంవత్సరాలు. ప్రపంచవ్యాప్తంగా 40% వైన్ ని ఇటలీ మరియు ఫ్రెంచ్ లోనే తయారు చేస్తారు. అంటే ఆ దేశాల్లో గ్రేప్స్ ఎక్కువగా పండుతాయి. ప్రపంచవ్యాప్తంగా 45% మంది మౌత్ వాష్ ని యూజ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 50,000 భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా, 45% అమెరికన్స్ కి సూర్యుడు ఒక నక్షత్రం అని తెలియదు. ఒక్క వాయిలిన్ ని తయారు చేయడానికి 70 వేరు కలపలను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాడే 70% టాయిలెట్స్ ని చైనాలోనే తయారు చేస్తారు. ఇన్స్టెంట్ కాఫీని 1902 కనిపెట్టారు. ఫ్రెండ్స్ హమ్మింగ్ బర్డ్ అసలు నడవలేదంట, అది ఓన్లీ గాల్లోనే ఎగురుతుంది. మీకు తెలుసా డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశం ఏదో? అది బ్రెజిల్. మొట్టమొదటి మహిళా క్రికెట్ టెస్ట్ ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? అది 1934 ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్కు జరిగింది. 1878లో తయారు చేసిన మొదటి టెలిఫోన్ బుక్లో 50 పేర్లు మాత్రమే ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఏనుగులు వాటి చెవులను అటు ఇటు ఊపుతూ ఉంటాయి. ఆర్కిటిక్ సముద్రం ప్రపంచంలోనే అన్ని సముద్రాల కన్నా చాలా చిన్నది. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర హాలిడే ఉంటూనే ఉంటుందంట. 96% కొవ్వొత్తులను మహిళలే కొనుగోలు చేస్తారంట. పూర్వకాలంలో గ్రీకులు క్యారెట్స్ ని మెడిసిన్గా ఉపయోగించేవాళ్ళు. ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా, స్పాంజులు వేడి నీటి కంటే చల్ల నీళ్ళనే ఎక్కువగా పీల్చుకుంటాయి. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రతి నిమిషం 6,000 సార్లు మెరుపులు భూమిని తాకుతాయి. కళ్ళు తెరిచి ఏ కప్ప కూడా ఆహారాన్ని మింగలేదు. వెనుకకు ఎగరగలిగే ఏకైక పక్షి హమ్మింగ్ బర్డ్ ఒకటే, మిగతా ఏ పక్షులు కూడా వెనక్కి ఎగరలేవు. ఐన్స్టీన్ చనిపోయినప్పుడు ఆయన బ్రెయిన్ కూడా దొంగిలించారు. మొదట యుఎస్ఏ కార్ రేసులో గెలిచిన కార్ యొక్క వేగం గంటకు 7 మైళ్ళు. ప్రపంచంలో అతి పొడవైన ప్రాంతం పేరు 85 అక్షరాలతో ఉంది. ఈ ప్రాంతం న్యూజిలాండ్లో ఉంది. కావాలంటే ఈ నేమ్ని మీరు కూడా చదివి చూడండి. ట్విట్టర్లో 391 మిలియన్ అకౌంట్స్కి ఒక్క ఫాలోవర్ కూడా లేరు. బ్రెజిల్లో జరిగిన 2014 ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలను ప్రపంచ జనాభాలో 46.6% మంది వీక్షించారు. ఫ్రెండ్స్ మీకు తెలుసా, సింగపూర్లో బబ్లగమ్ నమలటం అనేది చాలా పెద్ద నేరం. ఫ్రెండ్స్ మీకు తెలుసా, అన్ని కీటకాలకు 6 కాళ్ళు ఉంటాయి.
మీకు గోధుమలను మొట్టమొదటిసారిగా ఎప్పుడు పండించారో తెలుసా? బిఫోర్ క్రైస్ట్ 9600 పండించారు. ఎండ్రకాయల రక్తం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈబేలో మొట్టమొదటిసారిగా విక్రయించిన వస్తువు ఏదో మీకు తెలుసా? అది బ్రేకింగ్ లేజర్ పాయింట్. యావరేజ్గా ఒక మనిషి 7 నిమిషాల్లో నిద్రపోతాడు. సాధారణంగా మనం రోజుకి 100 నుంచి 50 వెంట్రుకలను కోల్పోతూ ఉంటాం. మన దేశంలో ఒక్కరోజు రైళ్లలో ప్రయాణం చేసే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానంగా ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ లాగానే నాలుకకు కూడా వేరే వేరే ప్రింట్స్ ఉంటాయి. జెల్లీ ఫిష్ చర్మంలో 75% వాటరే ఉంటుంది. ఈఫిల్ టవర్కు ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి పెయింటింగ్ వేస్తారు. ఆడదోమలు మాత్రమే మనుషులను అలాగే జంతువులను కొడతాయి. మగదోమలు ఎవరిని కొట్టవు. పూర్వకాలం కంటే ఇప్పుడు మనిషి శరీరం మట్టిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. ఆ రసాయనాలు మన శరీరం పైన ప్రభావం చూపిస్తాయి. రిపీట్ కానీ 15 అక్షరాలు ఉన్న ఒక్క పదం అన్కాపీరైట్ టేబుల్. దీనిలో ఒక్క లెటర్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వదు. డాల్ఫిన్ ఒక కన్ను తెరిచే నిద్రపోతుంది. భారత్కు చెందిన జ్యోతి అనే ఈ మహిళ ప్రపంచంలోనే బ్రతికి ఉన్న అతి పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈమె ఎత్తు వచ్చేసి 61.5 సెంటీమీటర్లు. మొట్టమొదటి తపాలా కార్యాలయం 1725లో కలకత్తాలో మొదలైంది. రోజు మనం 10 నిమిషాలు సింగింగ్ చేయటం వల్ల మనలో ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహం వస్తుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒంటెపాలు ఎంత చలిలోనైనా గడ్డకట్టవు. ముల్లపందికి దాదాపుగా 30,000 ముళ్ళు ఉంటాయి. అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్లో ఉన్న జనాభా కంటే అక్కడ వాళ్ళు వాడే కార్ల సంఖ్య ఎక్కువ. పీరియాడిక్ టేబుల్లో మనకు కనిపించిన పదం జే. ప్రపంచంలో 50% బంగారు నిల్వలు సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నాయి. అయినా కానీ అది ఇంకా పూర్ కంట్రీనే. షార్క్ దంతాల కంటే మనిషి దంతాలు చాలా గట్టిగా ఉంటాయి. ఐస్ క్రీమ్ని ఒకప్పుడు క్రీమ్ ఐస్ అని పిలిచేవాళ్ళు. మనం విమానంలో ప్లూటో గ్రహానికి చేరుకోవడానికి 800 సంవత్సరాలు పడుతుంది. మొట్టమొదటి టెలిఫోన్ డైరెక్టరీని 1750లో రాశారు. పక్షి జాతిలో వాసన గుర్తించగలిగే ఒకే ఒక్క పక్షి కేవీ పక్షి మాత్రమే. జంతుజాతికి చెందిన పెంగ్విన్లు వాటి భాగస్వామిని గులకరాలు ఇచ్చి ప్రపోజ్ చేస్తాయి. ప్రతి మినుగురు పురుగుకు ప్రత్యేకమైన ఫ్లాష్ లైట్ కోడ్ ఉంటుంది. వూడ్ జాతికి చెందిన కప్పలు శీతాకాలంలో గడ్డకట్టి వేసవికాలంలో మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి. నీటి పిల్లులు నీటిలో చేతులు ముడుచుకొని నిద్రపోతే అవి ప్రవాహంలో కొట్టుకుని పోతాయి. పాండాలకు రోజులో సగం తినడానికే సరిపోతుంది. పులిగోజ్ అనే ఒక సాలీడు పురుగు 2 సంవత్సరాలు ఆహారం తినకుండా జీవించగలదు. జిరాఫీ నాలుక చాలా బారుగా ఉంటుంది. అది ఎంత పొడుగు ఉంటుందంటే తన చెవి లోపల భాగాన్ని కూడా అది అందుకోగలిగేంత పొడుగుగా ఉంటుంది. పబ్లిక్ లైబ్రరీ నుంచి ఎక్కువగా దొంగలించిన బుక్ ఏదో మీకు తెలుసా? అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్. ఇంగ్లీష్ భాషలో పలకలేని అతి కష్టమైన పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గంట పాటు మనం హెడ్ ఫోన్స్ పెట్టుకోవటం వల్ల మన చెవిలో 50% బ్యాక్టీరియా పెరుగుతుంది. ద్రవపు ఎలుగు పంటి రోమాలు తెల్లగా ఉంటాయి, కానీ దాని చర్మం చాలా నల్లగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న INS జలాంతర్గామి ఏ దేశం నుంచి లీజుకు తీసుకున్నారో మీకు తెలుసా? అది రష్యా నుంచి మనం లీజుకు తీసుకున్నాం. భూమి మీద ఉన్న మొత్తం ఇసుక రేణువుల కన్నా ఆకాశంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎక్కువ. మన కళ్ళకు దాదాపు 17,000 వివిధ రంగులను చూడగల శక్తి ఉంది. ప్రపంచంలో ఎక్కువ చక్ర క్యూబా దేశం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఒక మనిషిని మనం గుర్తించడానికి మనం ఎడమవైపు ఉన్న బ్రెయిన్ని వాడతాం.
మనిషి కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్కి మన గోర్లను కూడా కరిగించే శక్తి ఉంది. ఒక మనిషి యావరేజ్గా ఒక రోజుకి 25,000 సార్లు తన కంటి రెప్పలను కొడతాడు. మనిషి యొక్క బాడీ టెంపరేచర్ వచ్చేసి 37.2 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటుంది, అంటే 99 ఫారెన్హీట్స్ అన్నమాట. పక్షులు ప్రతిరోజు వాటి బరువు కన్నా ఎక్కువ ఆహారాన్ని తింటాయి. పావురాల ఎముకల బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ అంటే వాటి ఈకలంత బరువు కూడా అవి ఉండవు. డాల్ఫిన్ నీటి అడుగులో 25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ధ్వనులు కూడా చాలా క్లారిటీగా వినగలదు. జీవశాస్త్రం ప్రకారం జెల్లీ ఫిష్కి అసలు చావే లేదు. మన చిటికన వేలు లేకపోతే మన చేతిలో 50% పవర్ తగ్గిపోతుంది. ఆస్ట్రేలియాలో 10,000కు పైగా బీచెస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిజమైన కరెన్సీని 8% వాడుతున్నారు, మిగతాదంతా డిజిటల్ కరెన్సీయే. ఫిన్లాండ్లో ఒక వ్యక్తి ఆదాయాన్ని బట్టి అక్కడ ట్రాఫిక్ ఫైన్ని విధిస్తారంట. అన్ని జంతువులతో పోల్చితే జిరాఫీకి చాలా బీపీ ఎక్కువ అంట. కనుబొమ్మలకు దాదాపు 550 వెంట్రుకలు ఉంటాయంట. మన ఇంటర్నెట్లో మొత్తం కలిపి 1.3 బిలియన్ల గిగాబైట్స్ ఉంది. 2014లో ప్రపంచవ్యాప్తంగా 880 బిలియన్ల ఫోటోలు దిగారంట, అంటే ఒక మనిషికి 160 ఫోటోలు దిగినట్టు. టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల 1961 నుంచి ప్రపంచంలో ఆహార ఉత్పత్తులు అనేవి 25% పెరిగాయి. 1940లో ప్రతి 100,000 మందిలో 300 మంది యుద్ధం కారణం వల్ల మరణించేవాళ్ళు. 2005లో ఏర్పాటు చేసిన హైస్పీడ్ కంప్యూటర్తో పోటీ పడి ఇప్పటి వరకు ఏ మానవుడు కూడా చెస్ని గెలవలేదు. 2019లో మైకేల్ జాక్సన్ మరణం తర్వాత అతని సోదరి విడుదల చేయని 1,000 పాటలు కలిగిన ఒక హార్డ్ డిస్క్ని కనుగొంది. సముద్రపు దొంగలు ఎప్పుడూ ఒక కంటికి పట్టీ కట్టుకొని ఉంటారు. ఆ పట్టీని ఎందుకు కట్టుకుంటారో మీకు తెలుసా? సముద్రపు దొంగలు ఎప్పుడు డెక్ మీదే ఉంటారు, అంటే పడవకు పైభాగాన. ఎప్పుడైనా వాళ్ళు సడన్గా పడవ లోపలికి వెళ్ళినప్పుడు అంతా చీకటిగా ఉంటుంది, అప్పుడు వాళ్ళకి కళ్ళు కనపడవు. అందుకే వాళ్ళు పడవ పైభాగాన ఉన్నప్పుడు ఒక కంటికి పట్టీ కట్టుకుంటారు. వాళ్ళు పడవ కిందకి వెళ్ళినప్పుడు ఆ కంటి పట్టీని తీసి వేరే కంటికి పెడతారు, అప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది. కోడిగుడ్డులో విటమిన్ సి తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మీ పాదం అలాగే మీ చెయ్యి రెండు ఒకే పొడవులో ఉంటాయి. కావాలంటే మీరు కూడా మెజర్మెంట్ చేసుకొని చూడండి. ఎవరైనా మీకు గిలిగింతలు పెట్టినప్పుడు మీకు భయాందోళన వల్ల నవ్వు వస్తుంది. కావాలంటే మీకు మీరే గిలిగింతలు పెట్టుకోండి, అప్పుడు మాత్రం మీకు నవ్వు రాదు. మానవుడి గుండె ఎంత దూరం రక్తాన్ని చిందించగలదో మీకు తెలుసా? అది 30 అడుగుల వరకు రక్తాన్ని చిందించగలదు. స్విట్జర్లాండ్లో ప్రతి ఒక్క మనిషి సంవత్సరానికి 10 కేజీల చాక్లెట్ తింటారు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్కి కారు నడపడం రాదు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న బొమ్మల్లో 70% బొమ్మలు చైనాలోనే తయారవుతున్నాయి. మోనాలీసా చిత్రాన్ని గీయడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఫ్రెండ్స్, హెల్మెట్లో వాడే పదార్థాలు ఏదో మీకు తెలుసా? అవి ప్లాస్టిక్, మ్యాంగనీస్ మరియు స్టీల్. ఈ మూడింటిని వాడతారు. సంస్కృతంలో ప్రేమ అని అర్థం తెచ్చే 99 పదాలు ఉన్నాయి. ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరగడానికి 420 సంవత్సరాలు పడుతుంది. మన మెదడు స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 10 లక్షల జీబీలు. కుందేలుకు అసలు చెమటే పట్టదు. ఫ్రెండ్స్, యావరేజ్గా మన మంచంలో 600 బిలియన్ల దుమ్ము కణాలు అలాగే పురుగులు కంటికి కనపడకుండా ఉంటాయంట. యావరేజ్గా ఒక మనిషి రోజుకి 6 సార్లు టాయిలెట్కి వెళ్తాడంట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎక్కువగా యూజ్ చేసే పదం ఈ. తల కింద దిండు లేకుండా పండుకోవటం వల్ల నడుము నొప్పి తగ్గటంతో పాటు వెన్నుముక కూడా బలంగా తయారవుతుంది. 45 గ్రాముల తేనె తయారీ కోసం ఒక తేనెతీగ 2 మిలియన్ల పువ్వుల పైన వాలాలి. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని బ్లాక్ టీ అడ్డుకుంటుందంట.
ఫ్రెండ్స్ మీకు తెలుసా, వర్షపు నీటిలో B12 అనే విటమిన్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు తెలుసా, ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏదో? అది తాంబేలు. చంద్రుడి మీద నీళ్లు ఉన్నట్టుగా జాడను కనుగొన్న దేశం ఏదో మీకు తెలుసా? అదే భారత్. ప్రపంచంలో ఉన్న మొత్తం పేదల్లో 45% పేదలు ఇండియాలోనే ఉన్నారు. సునామీ అనే పదాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నారో తెలుసా? అది జపాన్ నుంచి తీసుకున్నారు. ఫ్రెండ్స్ మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు టేస్ట్ బర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఆడవాళ్లకు సరిగ్గా టేస్ట్ తెలియదన్నమాట. సుడోకు పజిల్ కనిపెట్టిన తర్వాత 700% పెన్సిళ్ళు అమ్మకాలు పెరిగాయంట. 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన దేశం ఇంగ్లాండ్. మనిషి జీవితం మొత్తంలో పోయిన వస్తువులను వెతుక్కోవడానికి 7 కాలం పడుతుంది. మనకంటే గుర్రానికి 20 ఎముకలు ఎక్కువగా ఉంటాయి. 2018లో అడిడాస్ సముద్రంలో ఉన్న వ్యర్థాలను సేకరించి రీసైకిల్ ప్లాస్టిక్తో 5 మిలియన్ల షూస్ని తయారు చేసింది. ఒక జత షూస్కి 11 బాటిళ్లను ఉపయోగించారు. దోమలు ఎక్కువగా నలుపు రంగుకు ఆకర్షించబడతాయి. ఎప్పుడైనా మీరు నల్ల చొక్కా వేసుకున్నప్పుడు దోమలు మిమ్మల్ని ఎక్కువగా కొడతాయి. కావాలంటే మీరు కూడా గమనించి చూడండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గుమ్మడికాయ. దీని బరువు 1190 కేజీలు. దీనిని 2015లో జర్మనీలో ఒక ఫార్మర్ పండించాడు. బ్లాక్ అండ్ బ్లూ అని పిలువబడే ఈ చీమ ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైన చీమ. ఇది కుట్టిన 15 నిమిషాల్లో మనిషి మరణిస్తాడు. మనుషులు నీటి రుచిని చూడలేరు, కానీ కుక్కలు మాత్రం నీటి రుచిని చూడగలవు. యాపిల్ తింటే బాగా నిద్రపడుతుందని ఒక పరిశోధనలో తేలింది. మీరు కూడా నైట్ నిద్రపోయే ముందు ఒక యాపిల్ తినండి. జపాన్లో 90-95% మంది వాటర్ ప్రూఫ్ ఫోన్లనే కొంటారంట. ఫ్రెండ్స్ స్పెయిన్ జాతీయ గీతంలో ఒక్క పదం కూడా ఉండదు. ఇప్పటి వరకు మనిషి నిర్మించిన వాటిలో అత్యంత ఖరీదైన కట్టడం ఏదో తెలుసా? అది 150 మిలియన్ డాలర్ల ఖరీదైన స్పేస్లో ఉన్న అంతరిక్ష కేంద్రం. నారింజ కంటే స్ట్రాబెర్రీలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. ఈ భూమిపైన ఏ దేశానికి చెందని ప్రాంతం ఒకటి ఉంది, అది అంటార్కిటికా. ఊసరవెల్లి యొక్క నాలుక దాని శరీరం పొడవు కన్నా 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఒక్క ఎలక్ట్రిక్ వీల్ 6000 వాట్ల విద్యుత్ శక్తిని విడుదల చేస్తుంది. ఆ విద్యుత్ శక్తితో ఒక మనిషిని ఈజీగా చంపేయగలదు. ప్రపంచంలో అతి చిన్న యుద్ధం 1896లో బ్రిటిష్ నౌకాదళం జాజీబాద్ అనే ఒక ద్వీపంపైన ఈ యుద్ధాన్ని కొనసాగించింది. ఈ యుద్ధం కేవలం 38 నిమిషాలు మాత్రమే కొనసాగింది. రోజ్ రాయల్స్ కార్ని తయారు చేయడానికి 6 నెలలు పడుతుంది. అదే ఒక సుజుకీ కార్ని తయారు చేయడానికి 13 గంటలు మాత్రమే పడుతుంది. మనం వాడే లెదర్ పర్స్ మరియు లెదర్ చెప్పుల నుంచి ఎలాంటి దుర్వాసన రాదు. కేవలం ఆ దుర్వాసన వచ్చేది ఆ లెదర్ను శుభ్రపరచడానికి మనం వాడే కెమికల్ వల్లే ఆ దుర్వాసన వస్తుంది. యుఎస్ఏ క్యాపిటల్ భవనం ముందు సంవత్సరానికి ఒక రోజును చొప్పున 365 మీటర్లు ఉంటాయి. భూమిపైన 68 కిలోలు ఉండే ఒక వ్యక్తి అంగారకుడి పైన 28.9 కిలోలు మాత్రమే ఉంటాడు. అందరూ అనుకున్నట్టు గడ్డం గీసుకోవటం వల్ల లేకపోతే గుండు గీసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా రాదు. 1600 సంవత్సరంలో థర్మోమీటర్లో పాదరసం బదులుగా బ్రాందీని వాడేవారు. ఎలుక 5 అంతస్తుల ఎత్తు మీద నుంచి కిందకు పట్టా కానీ దానికి ఎలాంటి ప్రమాదం జరగదు. గాడిద ఏ సమయంలోనైనా దాని 4 కాళ్ళను చూసుకోగలదు. గాడిద కళ్ళు అలా అమర్చబడ్డాయి. తాజ్మహల్ని నిర్మించడానికి 20,000 మంది 20 సంవత్సరాలు కష్టపడ్డారంట. ఆకాశంలో అన్నిటికన్నా ప్రకాశవంతంగా వెలిగే నక్షత్రం పేరు సిరియస్. కుందేలు మరియు చిలక వాటి తలను వెనక తిప్పకుండానే వెనక ఏమొస్తుందో చూడగలవు. శిశువుకు సుమారుగా 3-4 వారాలు వచ్చే వరకు కన్నీళ్లు రావు. మనం వాడే కరెన్సీ నోట్లు కలపతో కాకుండా పత్తితో చేస్తారు, అందుకే అవి వెంటనే చినగవు. పూర్తిగా గుడ్డిదైన ఊసరవెల్లి కూడా పరిసరాలను గమనించి వాటి రంగులోకి మారగలదు.
ఒక ముసలి ఎల్లప్పుడూ దాని పాత దంతాల స్థానంలో కొత్త దంతాలను పెంచుకోగలదు. 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి చాలామంది 50% టేస్ట్ బర్డ్స్ని కోల్పోతారు. 1600 సంవత్సరానికి ముందు తయారు చేసిన గడియారం ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. అది కూడా గంటలను మాత్రమే చూపిస్తుంది. ఆకాశంలోని ఉల్కలు ప్రతిరోజు భూమి మీద పట్టడం వల్ల భూమి ప్రతిరోజు కొన్ని 100 రెట్లు బరువు పెరుగుతుంది. ఆడపావురం ఒంటరిగా ఉంటే గుడ్లు పెట్టలేదు. ఆ పావురం అండాశయం పనిచేయడానికి మగపావురం కంపల్సరీగా కావాలి. బాగా టైపింగ్లో నైపుణ్యం ఉన్న వ్యక్తి 1 సెకండ్కి 20 కీస్ని కొట్టగలరు. ఆడమేకలను ఆకర్షించడానికి బెల్లిన్ అనే మేక దాని తలపైన అదే మూత్ర విసర్జన చేసుకుంటుంది. ఉడతలు అవి దాచుకున్న గింజలను మర్చిపోవడం వల్ల 1000 మిలియన్ల చెట్లు ఏర్పడుతూ ఉంటాయి. మీకు తెలుసా ఫ్రెండ్స్, గ్రిజ్లీ ఎలుగు బంటి ఒక గుర్రంతో సమానంగా పరిగెత్తగలదంట. పిల్లలు మోకాలి చిప్పలు లేకుండానే పుడతారు. ఆ తరువాత 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల తర్వాత అవి కనిపిస్తాయి. పాలు తాగిన తర్వాత మాంసం తినడానికి మినిమం 2 గంటల విరామం తీసుకోవాలి, లేకుంటే పాలలో ఉన్న ప్రోటీన్ మన ఒంటికి పట్టదంట. పిల్లులు రాత్రి మనుషుల కంటే 6 రెట్లు క్లారిటీగా చూడగలవు. మగసింహం కంటే ఆడసింహం ఎక్కువగా వేటాడుతుంది. అయితే మగసింహం ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి టైంను కేటాయిస్తుంది. 90% రెస్టారెంట్లు మొదటి సంవత్సరంలో వాటి వ్యాపారంలో ఫెయిల్ అవుతాయి. మొదటి సైకిల్ని 1817లో కనిపెట్టారు. ఆ మొదటి సైకిల్కి పెడల్స్ లేవు. దాని మీద కూర్చొని మనం కాలితో నెట్టుకుంటూ వెళ్ళాలి. చైనాలో చిన్నపిల్లలకు స్వతహాగా వారి నైపుణ్యాలను తెలుసుకునేలా చేసి వాళ్ళకు వాటి మీద శిక్షణ ఇస్తారంట. గోల్డెన్ ఈగల్ గద్ద 3.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందేలును కూడా చాలా ఈజీగా గుర్తించగలదంట. గ్రే హౌండ్ భూమి మీద అత్యంత వేగమైన కుక్క. ఇది గంటకు 67 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఎద్దులు ఎరుపు రంగుకి ఆకర్షించబడవు. ఇది కేవలం మన అపోహ మాత్రమే. వాటి ముందు మనుషులు చేసే వికృత చేష్టల వల్లే అవి రెచ్చిపోతూ ఉంటాయి. ప్రపంచ జనాభా కన్నా కోళ్ల సంఖ్య ఎక్కువ. కుక్కలకు మనం చాక్లెట్ని తినిపించకూడదు. ఎందుకంటే కుక్కలకు చాక్లెట్ తినిపించడం వల్ల కుక్కలకు హైపర్ యాక్టివ్నెస్ వస్తుంది. దీనివల్ల కుక్కకు చాలా ప్రమాదం. పురుషులు స్త్రీల కంటే బాగా చూడగలరు, కానీ స్త్రీలు పురుషుల కంటే బాగా వినగలరు. గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉండి ఆ గుర్రం ముందు 2 కాళ్ళు గాలిలోకి లేచి ఉంటే ఆ గుర్రం మీద కూర్చున్న అతను యుద్ధంలో మరణించాడని అర్థం. మనలో చాలామందికి ట్రావెల్ చేయడం అంటే ఇష్టం, కానీ అక్కడ భాష మనకి రాదు. దానివల్ల మనం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకోసమే ఒక స్పెషల్ టీషర్ట్ని డిజైన్ చేశారు. ఈ టీషర్ట్ మీద 40 స్పెషల్ ఐకాన్స్ ఉంటాయి. ఈ టీషర్ట్ మీద డిఫరెంట్ సింబల్స్ ఉండటం వల్ల మనం ఎదుటి వారితో మాట్లాడకుండా ఆ టీషర్ట్ మీద ఉన్న సింబల్స్ చూపించి మనం ఏం మాట్లాడాలో అవతల వాళ్ళకి తెలియజేయచ్చు. మనం ట్విన్స్ని రేర్గా చూస్తూ ఉంటాం. మహా అయితే ఒక ఊరిలో 5 నుంచి 10 మెంబర్లు ఉంటారు, కానీ కేరళలో ఒక గ్రామంలో 400 మంది ట్విన్స్ ఉన్నారు. మనలో చాలామంది కోడిబుర్రను కట్ చేసినప్పుడు చూసే ఉంటాం. కోడిబుర్రను కట్ చేసినా కానీ అది కాసేపు అటు ఇటు కొట్టుకుంటుంది. కానీ ఇక్కడ చూపించే కోడి దాని తలను కట్ చేసినా కానీ 18 నెలలు బతికింది. ఆ కోడి పేరు మైక్. అందరూ దీనిని మిరాకిల్ మైక్ అని పిలుస్తారు. పిజ్జాహట్కు ఒక వింతైన వరల్డ్ రికార్డ్ ఉంది. పిజ్జాహట్ కంపెనీ పిజ్జాలను స్పేస్లో ఉన్న యాస్ట్రోనాట్స్కు సప్లై చేశారు. దీనికి వాళ్లకు $1 మిలియన్ ఖర్చయ్యాయి. ఫెర్రెట్ అనే జంతువును పిల్లి కంటే 500 సంవత్సరాల ముందే పెంచుకోవడం మొదలుపెట్టారంట. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవడానికి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మోగించండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.